యదా లీడర్ తదా క్యాడర్ అంతే క్లియర్. బయటకు వస్తే నేను ఎమ్మెల్యే మనిషిని, నేను మంత్రి మనిషిని, నేనేమైనా చేయొచ్చు. నా కొడుకులకు ఒక్కొక్కరికి ఎవరు ఇచ్చారండి ఇలాంటి అధికారం? నీకు దమ్ముంటే మహిళా కమిషన్ చైర్పర్సన్గా నీకున్న సర్వాధికారాలను ఉపయోగించుకొని ఇంతమంది ఆడబిడ్డల మీద అఘాయత్యం చేయించిన వీళ్ళలో వీళ్ళకి నోటీసులు పంపించు, వీళ్ళు నీ దగ్గరికి పిలిపించుకో, నీకు దమ్ముంటే పోలీసులకి పట్టించు, వీళ్ళకి శిక్ష పడేటట్టు చెయ్యు. కనీసం మహిళా కమిషన్ చైర్పర్సన్గా నీకున్న సర్వాధికారాలు ఉపయోగించుకొని కనీసం ఒక ఆడబిడ్డకైనా న్యాయం చేసేనని ఆత్మతృప్తి కలుగుతుంది. అంతకు మించి చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇవ్వడం వల్ల, బోండా ఉమాగారికి నోటీసులు ఇవ్వడం వల్ల నీకు ఒరిగేదీ లేదు. కాసేపు కంట శోష తప్పించి ఒకటి మాత్రం నిజమబ్బా, నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మహిళల రక్షణ కావాలంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి, మహిళలు ధైర్యంగా బతకాలంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి. ఒకటి మాత్రం చెప్తున్నా, ఈ నిరంకుశ పాలనలో జగన్మోహన్ రెడ్డి ధైర్యంతో ఇప్పుడున్న చాలా మంది కాలకేయులందరూ కూడా ఇప్పుడు తప్పించుకోవచ్చేమో, కానీ రాబోయేది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. ఒక్కొక్కరిని ఎతికి 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 మాత్రం ఏరి పారేస్తామన్న సంగతి మాత్రం ఇప్పుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. ప్రతి దానికి కూడా రికార్డెడ్గా ఉంది, అదే చెప్పాను కదా. వాళ్ళ ప్రభుత్వంలో తప్పు చేసిన వాళ్ళని తప్పించి బాధితులకి అన్యాయం చేశారు, కానీ వైఎస్ఆర్సీపీలో తప్పు జరగకుండానే మొదటగా పోలీస్ స్టేషన్స్ యాప్స్ పెట్టి దాని ద్వారా రక్షిస్తున్నాం. ఎక్కడైనా వాటిని ఉపయోగించుకోకుండా ఎవరికైనా అన్యాయం జరిగితే 24 గంటల లోపల తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేశాం, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం, దర్యాప్తు వేగవంతం చేస్తూ శిక్షలు కూడా వేస్తున్నాం. ఎక్కడా కూడా ఫలానా వైఎస్ఆర్సీపీ కార్యకర్త లేదా ఎమ్మెల్యే ఎంపీ ఫలానా నేరస్తుడికి అండగా ఉండటం వల్ల వాళ్ళకి న్యాయం చేసి బాధితురాలకి అన్యాయం చేశామనేది ఒక్క కేసు చూపించమనండి. కానీ టీడీపీ వాళ్ళు చేసిన దాంట్లో 100కి 100 వాళ్ళ ఎమ్మెల్సీలు ఎంపీలు ఎమ్మెల్యేలే కాకుండా కార్యకర్తలే తప్పులు చేసిన వాళ్ళని మీ మీడియాలో ప్రచురించారు, మీ మీడియాలో టెలికాస్ట్ అయినా కూడా వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా బాధితురాళ్ళకి అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడిని రాష్ట్రమంతా కూడా గమనించింది.